ఒక ప్రాపగండ కావచ్చు, ఒక అబద్ధానికి సంబంధించినటువంటి బండారం బట్టపేలైంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆదేశాలు, ఇది ఏదైతే స్టేట్ గవర్నమెంటో లేకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది కాదు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది, సిఐడి ఉంది, ఎలక్షన్ కమిషన్ ఒక నేరం జరుగుతుందని పూర్తిగా గ్రహించిన తర్వాత దీని మీద విచారణ చేయమని ఆంధ్రప్రదేశ్ సిఐడికి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కంప్లీట్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఒక కంప్లీట్గా దీని మీద విచారణ ప్రారంభించింది, ఎఫ్ఐఆర్ చేసింది. ఎఫ్ఐఆర్ నిన్న రాత్రి 10:45 ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్లో అండర్ సెక్షన్ 17 FG, అదేవిధంగా 188, 505, రెడ్ విత్ 2, అదేవిధంగా రెడ్ విత్ 120B IPC, ఈ సెక్షన్లతో ఒక ఎఫ్ఐఆర్ను పూర్తిగా సిఐడి దీని మీద ఎఫ్ఐఆర్ చేసింది. ఎఫ్ఐఆర్లో సాధారణంగా ఏదైతే ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేర్లు పెడతారో, అందులో ఏవన్గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెక్రటరీ నారా లోకేష్, తెలుగుదేశం పార్టీతో పాటు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఈ ఐవైఆర్ఎస్ కాల్స్ చేశారో, దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో, ఈ మొత్తం నేరం చేసేటువంటి ప్రయత్నం చేశారో, వాళ్లకు సంబంధించినటువంటి మొత్తం ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లను ఇందులో చాలా క్లియర్గా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నటువంటి ఒక నేరం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈరోజు ఒక విధంగా పోలీసులు సిఐడి ఇన్వెస్టిగేట్ చేయబోతోంది. ఒక దొంగదారిన అబద్ధాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో ఆ ప్రయత్నాన్ని పూర్తిగా ఈరోజు అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటకు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో, అబద్ధపు ప్రచారం అనేటువంటిది పూర్తిగా ఈరోజు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరగబోతుందో దాంట్లో తేటతెల్లం కాబోతోంది. చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల నుంచి కాల్స్ చేయించి చంద్రబాబు నాయుడు కోటేయండి, లేదంటే మీ ల్యాండ్లు లాక్కుంటారు, మీ భూమిని లాక్కుంటారు అని చేస్తున్నటువంటి ఒక అబద్ధపు ప్రచారానికి సంబంధించినటువంటి దొంగతనం బయటపడింది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఐవీఆర్ఎస్ కాల్స్లో చంద్రబాబు నాయుడుకు ఓటేయమని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది. నారా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఒక ప్రాపగండా చేసి, ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని భ్రమింపజేసి తద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కుట్ర మొత్తానికి బయటకు వచ్చింది. ఇప్పుడు సిఐడి దీన్ని విచారణ చేయబోతోంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడైతే పదే పదే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతున్నారో దానికి సంబంధించినటువంటి ప్రాపగండా కూడా పూర్తిగా అది ఒక బెలూన్ లాగా పగిలిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది దీని మీద, ఎందుకంటే పూర్తిగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి కొంతమందిని భయభ్రాంతులకు లేకుంటే ఆందోళనకు గురి చేసి ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. కొద్ది రోజుల నుంచి అసలు ఎక్కడా కూడా లేనటువంటి ఒక చట్టం, అమలు కానటువంటి చట్టాన్ని తీసుకొచ్చి అమలైపోతుంది, మీ సంబంధించిన భూములు లాగేసుకుంటున్నారు అనేటువంటి ఒక మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీకు భూములు ఇచ్చేటువంటి వాడు, మీ భూములు తీసుకునేటువంటి వాడు కాదు అనేటువంటి చెప్తూ ఆయన చాలా స్పష్టంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఒక పేదవాడికి, ఒక రైతుకు సంబంధించినటువంటి భూమికి ప్రభుత్వం గ్యారంటీ ఉండే విధంగా ఇచ్చేటువంటి ఒక చట్టం ఇది. దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఇంకా రాలేదు, కానీ దాన్ని పూర్తిగా ఒక అబద్ధపు ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ క్యాంపెయిన్ మనం చూసుకుంటే ఎక్కడా కూడా తాను ఏం చేస్తాడో, తాను ఏం చేయబోతున్నాడో చెప్పకుండా కేవలం ఇటువంటి అబద్ధాలతో ఎలక్షన్స్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటిది కూడా ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసుకు సంబంధించి మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్నటువంటి అబద్ధపు ప్రచారానికి సంబంధించి ఎన్నికల సంఘం నిన్న ఇచ్చిన ఆదేశాల మేరకు సిఐడి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో A1గా చంద్రబాబు నాయుడు పేరు, A2గా నారా లోకేష్, A3గా తెలుగుదేశం పార్టీతో సహా మొత్తం A10 వరకు ఇందులో పేర్లను పెట్టారు. ఐవీఆర్ఎస్ కాల్స్లో ఎవరెవరైతే ఈ కుట్ర చేశారో దీన్ని, సో దొంగచాటుగా ప్రతి ఒక్కరికి ఫోన్కి ఒక కాల్ చేసి మీ భూమిని లాక్కోబోతున్నారు, మీరు చంద్రబాబు నాయుడికే ఓటేయండి లేదంటే మీ భూమి మీకు మిగలదు అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరిగిందో దాని మీద ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. గతంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి గిమ్మిక్లు చాలా చేశారు, బట్ దిస్ టైం ఆయన చేసేటువంటి ప్రయత్నం బూమరాంగ్ అయింది. దీనిలో పూర్తిగా జనం కూడా వాస్తవం ఏంటో తెలుసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ దీనిలో ఉన్నటువంటి సీరియస్నెస్ని గ్రహించింది, జరుగుతున్నటువంటి కుట్రను గ్రహించింది. ఇప్పుడు పూర్తిగా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయబోతుంది. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు రాబోతున్నాయి. ఇది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జరుగుతున్నటువంటి విచారణ, కాబట్టి దీని పరిధి కూడా విస్తృతంగా ఉండబోతోంది. సో కుట్ర ఏ స్థాయిలో జరిగింది, ఎక్కడ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ రికార్డ్ చేశారు, ఆడియోస్ రికార్డ్ చేశారు, ఎంతమందికి పంపించారు, దీనికి సంబంధించినటువంటి ఖర్చు ఎవరు భరించారు, దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటిది, లోకేష్ పాత్ర ఏంటిది అనేటువంటి చాలా స్పష్టంగా రాబోతోంది. సో డెఫినెట్గా ఎన్నికల సమయంలో ప్రతిదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉంటుంది, దాన్ని వైలేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని వాస్తవంగా పదే పదే ప్రచారం చేయడంపై ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఒక సీరియస్ డెసిషన్ ఆధారంగా ఈ
మొత్తం ఎఫ్ఐఆర్ నమోదైంది.